బీఆర్కే డైట్లో పాలు వాడుకోవచ్చా? మన డైట్లో పాలు పూర్తిగా నిషేధం. పాలు కానీ పాల మీద మేగడ కానీ రెండు పూర్తిగా నిషేధం. కానీ పాలని ఏదైనా కర్రీస్ మనం చేసుకున్నప్పుడు, ఉదాహరణకి మనకి సొరకాయ పాలకూర కానీ బీరకాయలు కొద్దిగా పాలు పోసి ఉంటాం మన ఆళ్ళకి అలవాటు. ముఖ్యంగా బీరకాయలను సొరకాయలను పొట్లకాయ ఇలాంటివి చేసినప్పుడు కొన్ని కూరల్లో కొంచెం పాలు పోసి వండటం అలవాటు. అలా వండేటట్టయితే కొద్దిగా మీ టేస్ట్ కోసం కొంచెం పాలు పోసుకోవచ్చు. అంటే ఆ పాలకూరని ఫీల్ రావడం కోసం తోటకూర కాడలు చేసినప్పుడు కూడా పాలతో చేస్తారు. అది చాలామంది ఇష్టంగా తింటారు. మరి అన్ని జిల్లాలు చేస్తారు లేదో నాకు తెలీదు. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే, మీరు కూర వండేసిన తర్వాత దాంట్లో పాలు పోయటం కాకుండా, మీరు కూర వండే ప్రాసెస్లో మీరు పాలు కనుక పోస్తే, పాలు పోసిన తర్వాత కూడా ప్రాసెస్ జరగాలి కూరది. ఆ తర్వాత ఇంకా చాలాసేపు పొయ్యి మీద ఉండటం, ఆ కలి తిప్పటం లాంటి, లేదా ఆ తర్వాత ఈరిపోయేటట్టు చేయటం, అలాంటి ప్రాసెస్ చేసినా మాత్రం మీరు పాలు వాడుకోవచ్చు. కానీ మామూలుగా మన బీఆర్కే డైట్లో పాలు పూర్తిగా నిషిద్ధం. చుక్క నాలుగు మీద రాయటానికి కూడా మామూలుగా వీల్లేదు. అది కూరలో కావాలంటే అది ఇష్టమైతే వాడుకోండి, కంపల్సరీ నేను కాదు. మీకు ఇష్టమయ్యేలా అనుకుంటే మాత్రం నిరభ్యంతరంగా వాడుకోండి కొద్దిగా. థ్యాంక్ యూ. Thank you.